ब्रह्मोत्सवम्। ब्रह्मोत्सवम् श्री ब्रह्मोत्सवम् ब्रह्मांड जननी की ब्रह्मोत्सवम् అమ్మలగన్నమ్మకు అలమేల్ మంగమ్మకు అమ్మలగన్నమ్మకు అలమేల్ మంగమ్మకు అంగరంగ వైభవాల బ్రహ్మోత్సవం చతురగ పదాతి రమణీయ వైభవ శోభలు విరియగా రథ గజతురగ పదాతి రమణీయ వైభవ శోభలు విరియగా వన్నెల చిన్నెల వాహనముల వరాల తల్లి వరలగా నాలుగు మాడ వీధుల నవరసాలు నాట్యమాడగా నలు దిశల నాలుగు మాడ వీధుల నవరసాలు నాట్యమాడగా అడుగడుగున హారతులు అలరగా పంచమి తీర్థ ఫలము అమరగా ईशानां जगतोस्य वेंकटपतेः विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थल नित्यवासरसिकां तत्क्षान्ति संवर्धिनीं पद्मालंकृत पाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वंदे जगन्मातरं समस्तजननीं वंदे चैतन्यस्तन्यदायिनीं श्रेयसीं श्रीनिवासस्य करुणामिव रूपिणीं अखिलांड कोटि ब्रह्मांड नायकी अयिनटुवंटि
పద్మావతి అమ్మవారు ఈనాడు కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారు చక్కగా 5 పడగలు కలిగినటువంటి శేషవాహనాన్ని అధిష్ఠించి గోవుల కాచే గోపన్నలాగా ఒక చేతితోటి ఆ మురళిని ధరించి శ్రీకృష్ణ పరమాత్మలాగా మరి ఒక పక్కన ఒక దండము వంటి దాన్ని వేత్రము వంటి దాన్ని ధరించి మరి ఒక చేతితో అందరినీ కూడా అనుగ్రహిస్తున్నట్లుగా గోచరిస్తూ భక్తులందరినీ కూడా కన్నుల విందు చేస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చక్కటి అలంకరణ అమ్మవారి యొక్క ఆ పట్టమహిషి కావున రాజఠీవిని ఒలికేటటువంటి ఆ ఆసనము. అంతేకాదు రాజఠీవితో పాటుగా తాను జగన్మాత కావున భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ అభయముద్రని ఇస్తున్నట్లుగా మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నట్లుగా మరి ఒక చేతితో ముద్ర. అదేవిధంగా గరుడ పచ్చలు పొదిగినటువంటి ఆ ఆభరణములు అనంతరత్న ప్రభాభాషితమైనటువంటి ఆభరణములతో వివిధాలంకార విభూషితురాలై అమ్మవారు ఆ శేషుని యొక్క 5 పడగల నీడలో చక్కగా వెలుగొందుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ సమస్త సన్మంగళములను కూడా భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటే మనందరము కూడా అమ్మవారిని చూస్తూ తన్మయత్వాన్ని పొందుతూ స్వామి యొక్క అనుగ్రహ స్వరూపిణి నీవే కదా అమ్మా అని సహజంగా స్వామిని మనం ప్రార్థిస్తూ నీ అనుగ్రహం మాకు కావాలి అని ప్రార్థిస్తూ ఉంటాం. అయితే స్వామివారి యొక్క ఆ కరుణ ఆ అనుగ్రహ స్వరూపిణి ఇదిగోండి మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి అమ్మవారే. మరి ఆమె కనిపించింది అంటే స్వామి యొక్క అనుగ్రహం మనకు కరతలామలకమైనట్లే మనల్ని స్వామి పరిపూర్ణంగా అనుగ్రహించినట్లే. అందుకనే అన్నారు, యద్వల్లభ పురుష ఉత్తమ ఈశ్వరాఖ్య శయాసనం ఫణిపతిర్గరుడస్తువాహ యత్కింకరా విధి శివ ప్రముఖాసురాస్తాం శ్రీవేంకటేశ మహిషీం శ్రియమాశ్రయామః. ఎవరి యొక్క వల్లభుడైతే ఈశ్వరుడని పిలువబడుతూ సమస్త లోకములను కూడా పరిపాలించేటటువంటి అధినాయకుడో పురుషోత్తముడో, ఎవరి యొక్క శయ్య ఆసనము కూడా ఫణిరాజు అయినటువంటి శేషుడో, అదిగో మనం చూస్తున్నాము స్వామివారికి ఆసనంగా ఆ శేషుడే ఉన్నాడు. ఎవరి యొక్క ఆసనము శయ్య అయితే ఆ ఆదిశేషుడే ఉన్నాడో, అదేవిధంగా ఎవరి వాహనము అయితే గరుత్మంతుడుగా ఉన్నారో, ఎవరికైతే బ్రహ్మేంద్రాదులు పరమేశ్వరుడు మొదలైనటి వారందరూ కూడా పూజలు చేస్తూ అర్చిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని ఏ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటారో, అటువంటి శ్రీదేవికి ప్రతిరూపమైనటువంటి లక్ష్మీస్వరూపిణి అయినటువంటి శ్రీవేంకటేశ్వరుని యొక్క పట్టమహిషి పద్మావతీదేవికి నమస్కరిస్తున్నాము అని చెప్పి మనందరము కూడా అమ్మను ఆశ్రయించాలి. ఒక్కసారి చూస్తుంటే ఇక్కడ అమ్మవారిలా కాదు అయ్యవారిలాగా అమ్మవారు గోచరిస్తూ ఉన్నారు. చక్కగా ఆ నగుమోమున కస్తూరి దిద్దినట్లుగా ఆ తిలకము, అదేవిధంగా చిరునగములు ఒలుకుతూ ముద్దులొలుకు మోముతోటి అమ్మవారు అతి ప్రసన్నంగా భక్తులందరినీ అనుగ్రహించడానికి తాను సిద్ధంగా ఉన్నాను, స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలిగినట్లే అంటూ శ్వేతఛత్రముల యొక్క నీడలో పట్టమహిషిలాగా సహజంగా రాజాధిరాజులకు శ్వేతఛత్రములు పడతారు. మరి ఇక్కడ అమ్మవారు పట్టమహిషి కావున శ్వేతఛత్రముల నీడలో దివ్య ప్రబంధ పారాయణం వింటూ మనందరినీ అనుగ్రహిస్తున్నారు. సహదిద్దరుళాయ
Yeah.
Yeah.
అమ్మవారి యొక్క గుణవైభవాన్ని వర్ణిస్తూ యద్వల్లభ పురుష ఉత్తమ ఈశ్వరాఖ్య శయ్యాసనం ఫణిపతి అని చెప్పి కీర్తించారు. అంటే అమ్మవారికి శయ్యగాను ఆసనముగా ఉన్నటువంటి వాడు శేషుడు అని కీర్తించారు. మరి స్వామివారికి కదా శేషుడు ఆసనంగా ఉండేది అనే సందేహం మనకు కలుగుతుంది. అమ్మవారు సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం అని చెప్పినట్లుగా సమస్త ప్రాణులకు కూడా అమ్మ జగన్మాత అమ్మవారు. కావున సర్వలోక మాత అవటం చేత సర్వస్వామిని కూడా అవుతుంది అమ్మవారు. ప్రాణులందరి చేత కూడా ఆశ్రయింపబడేది అమ్మవారే. ఎందుకు అంటే సమస్త ప్రాణులు కూడా యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవ అన్నట్లుగా ప్రాణులన్నీ కూడా అమ్మనే ఆశ్రయిస్తాయి. మరి ఈ సమస్త జగత్తులో అంతర్భూతమైనటువంటి ప్రాణులన్నీ కూడా ఏ విధంగా అమ్మవారిని ఆశ్రయిస్తాయో అదేవిధంగా ఆదిశేషుడు కూడా అమ్మవారిని ఆశ్రయించి ఆమె అనుగ్రహముతోటి ఆమెను సేవిస్తూ ఉన్నారు. అందుకనే అంటారు శ్రీ అని అంటే శ్రీయతేచ అఖిలైహి నిత్యం, అందరి చేత కూడా ఆశ్రయించబడేది అందరి చేత కూడా సేవించబడేది అమ్మవారు శ్రీహి పద్మావతి అమ్మవారు అని చెప్పి శ్రీశబ్దము యొక్క వ్యుత్పత్తిని కూడా చెబుతారు. అందుకనే లక్ష్మీ సహస్రనామావళిలో కూడా భోగీంద్ర భోగ శయనాసన అని, భోగీంద్ర శయనాసన, భోగీంద్రుడు అంటే శేషుడు, ఆ శేషుణ్ణి ఆసనముగా కలిగినటువంటి వారు అమ్మవారు. అదిగోండి మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఆ గుణవైభవమే. శేషుణ్ణి ఆసనముగా కలిగి తాను శ్రీకృష్ణ పరమాత్మలాగా గోవులను కాచే గోపన్నలాగా గోచరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. మరి నివాస శయ్యాసన పాదుకాంశుకో ప్రధాన వర్షాతప వారణాదివి శరీరభేద్భేదైస్తవ శేషతాంగతై యథోచితం శేష ఇతీరితే జనై అని అనేక విధాలుగా శేషుణ్ణి కీర్తిస్తూ శేషుడు స్వామివారికి సర్వకాల సర్వావస్థలయందు కూడా సేవకుడుగా ఉండేవాడు కదా. మరి స్వామికి సేవకుడుగా ఉండేటటువంటి శేషుడిని అమ్మవారికి సేవకుడిగా మనం మరి ఎలా భావించవచ్చు అని మన మనస్సులో ప్రశ్న ఉదయించవచ్చు. అంటే దానికి సమాధానం మనకు లోకంలోనే గోచరిస్తూ ఉంటుంది. లోకంలో భర్తకు సేవకుడైనటువంటి వాడు వారి యొక్క భార్యకు కూడా సేవకుడే. ఎందుకు అంటే అయ్యవారికి సేవకుడు అయితే అమ్మవారికి కూడా సేవకుడే అవుతాడు. భర్త యొక్క సొత్తు భార్యకు కూడా ఏ విధంగా అయితే సొత్తు అవుతుందో, భర్త యొక్క సొత్తు మీద భార్యకు ఏ విధంగా అయితే సర్వాధికారములు ఉంటాయో, మరి అదేవిధంగా శ్రీమన్నారాయణుని యొక్క సొత్తు అయినటువంటి శేషుడి మీద సర్వాధికారములు ఆయన యొక్క పట్టమహిషి అయినటువంటి అమ్మవారికి కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఇద్దరు సొత్తుదారులను అర్థం కాదు, స్వామివారు అమ్మవారు వేరువేరు కారు, ఇద్దరు కూడా ఒకరే అనే భావన కావున భగవానునికి సేవకులు అమ్మవారికి కూడా సేవకులే అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. పైగా స్వామివారు ఈ సమస్త సృష్టిని కూడా అమ్మవారి యొక్క కనుసన్నలలో అమ్మవారి యొక్క అభిమతాన్ని అనుసరించి సమస్త సృష్టిని కూడా నిర్వహించినటువంటి వాడు స్వామి. మరి అటువంటిది తన సొత్తు అయినటువంటి ఆ ఆదిశేషుణ్ణి శేషుణ్ణి అమ్మవారి యొక్క సేవకు వినియోగించడంలో ఎటువంటి సందేహము కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ లేదు. అందుకనే స్వామివారిలాగా అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి ఆ ఆదిశేషుని యొక్క పడగల నీడలలో కొలువు తీరి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫణిపతి శయ్యాసనం అని చెప్పడం ద్వారా అంటే నాగములన్నిటికీ కూడా సర్పములన్నిటికీ కూడా రాజు అయినటువంటి వాడు అమ్మవారికి శయ్యగా ఆసనముగా ఉన్నాడు అని అంత ఉన్నతముగా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే శయ్య అంటే తెల్లగా ధావళత్వంతో శైత్యముతోటి సౌగంధ్యముతోటి సౌకుమార్యముతోటి విశాలంగాను ఉన్నతంగాను ఉండాలి అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. మరి అటువంటి శయ్యలో ఉండవలసినటువంటి ఉన్నతమైనటువంటి సుగుణములన్నీ కూడా ఆదిశేషునిలో ఉన్నాయి. కాబట్టి అమ్మవారు జగన్మాత కాబట్టి, జగన్నాథుని యొక్క పట్టమహిషి కాబట్టి
ఆమెను సేవించే శేషుని కూడా ఇటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు అనే విషయం మనకు చక్కగా స్పష్టమవుతున్నది పణిపతి శయ్యాసనం అని చెప్పడం ద్వారా. మరి ఆ విధంగా పణిపతి అయినటువంటి ఆ శేషుని యొక్క పడగల నీడలలో శ్రీకృష్ణ పరమాత్మగా అమ్మవారు గోచరిస్తున్నారు అంటే అదిగోండి మనం నెమలిపించాన్ని చూస్తున్నాం. ఆ నెమలిపించము స్వచ్ఛతకు అదేవిధంగా ఎటువంటి అంటే అక్కరతో నిన్ను చూచి మిక్కిలి మేలుది అలమేలు మంగ అక్కరతో నిన్ను చూచి అలమేలు మంగ మిక్కిలి మేలుది అలమేలు మంగ అలమేలు మంగ అక్కరతో నిన్ను చూచి అలమేలు మంగ మిక్కిలి మేలుది అలమేలు మంగ వాడల వాడల నీవు పొయ్యాలి తోలగాను మేడలెక్కి చూచిని అలమేలు మంగ వాడల వాడల నీవు అయ్యాలి తోలగాను మేడలెక్కి చూచిని అలమేలు మంగ వీడము చేత పట్టుక వెస నీవు పిలువగా వీడము చేత పట్టుక వెస నీవు పిలువగా ఆడ నుండి వచ్చే నీ కడకల మేలు మంగ మిక్కిలి మేలుది అలమేలు మంగ అక్కరతో నిన్ను చూచి అలమేలు మంగ మిక్కిలి మేలుది అలమేలు మంగ చనవీయగాను మేళములాడి అలమేలు మంగ ఈలీల వెంకటేశు ఇంత చనవీయగాను మేళములాడిని అలమేలు మంగ తేలిన నీరతులను ఇదే తన నేరు పెళ్ళ ఏలిన నీరతులను ఇదే తన నేరు పెళ్ళ ఆలోచనలు చేసి అలమేలు మంగ మిక్కిలి మేలుది అలమేలు మంగ అక్కరతో నిన్ను చూచి అలమేలు మంగ మిక్కిలి మేలుది అలమేలు మంగ అక్కరతో నిన్ను చూచి అలమేలు మంగ. Thank you.
అమ్మవారు ఆ చిన్న శేషవాహనంలో శేషుని యొక్క నీడలో శ్రీకృష్ణ పరమాత్మగా గోచరిస్తూ ఉండటంలో మరి యొక్క పరమార్థము కూడా మనకు గోచరిస్తున్నది. ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన సమయంలో ఆ వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను నందప్రజానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్న సందర్భంలో తాకృష్ణ వాహే వసుదేవ ఆగతే స్వయం యసీర్యంత యథాతమోరవౌ వవర్షవర్జన్య ఉపాం సుగర్జితః శేషోన్వగాద్వారి నివారయన్ ఫణైహి. వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను తీసుకుని ఎత్తుకుని చక్కగా ఆ నందప్రజానికి బయలుదేరాడు. ఆ సందర్భంలో సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు వస్తూ ఉంటే ఏ విధంగా అయితే చీకట్లన్నీ కూడా పటాపంచలై విచ్చిపోయినట్లుగా మూయబడినటువంటి ఆ ద్వారములన్నీ కూడా వాటంతటవే తెరుచుకుంటూ ఉన్నాయట, అడ్డు తొలగుతూ ఉన్నాయట. వర్షాది దేవత అయినటువంటి పర్జన్యుడు మెల్లగా ఉరుముతూ ఉరుముతూ ఆనందంతో వర్షిస్తూ ఉన్నారట. శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద అవతరించారు అంటే ప్రకృతి అంతా కూడా పులకరించి ఆ విధంగా తమ ఆనందాన్ని దేవతలందరూ కూడా వర్షం రూపంలో ఈ భూమి మీద కురిపిస్తూ ఉన్నారట. మరి వర్షం కురిపిస్తూ ఉంటే చిన్న శిశువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మరి ఆ వర్షంలో తడిసిపోవచ్చు కదా. అందుకని ఆ సమయంలో శ్రీకృష్ణుడిగా అవతరించినటువంటి పరమాత్మకు రక్షకుడిగా శేషుడు తన పడగలను విప్పి ఆయనను అనుసరించి స్వామి తడవకుండా స్వామికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మను శేషుడు సంరక్షించి నందప్రజానికి చేర్చారట. అదిగోండి ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తూనే ఈనాడు కూడా దివ్యమంగళాకారుడైనటువంటి దివ్యమంగళ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మగా ఆదిశేషుడి యొక్క నీడలో ఉండి సమస్త సన్మంగళమును భక్తులకు వసగుతూ దివ్యమంగళహారతులు అందుకుంటూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. కొడు
ధన వివర్ధిని శ్రీపద్మావతి ధర్మాధారిణి శ్రీపద్మావతి ధైర్యాకర్షిణి శ్రీపద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీపద్మావతి వీరాణావత్నాముత్రిజాః వేదామాసో ధృతవ్రాజోద్వారాజ ప్రజావాదః వేదాజ ఉపజాజాదే వేదవాదస్య వర్తని మురోరుర్విశ్వస్య బృహదః వేదాయే అధ్యాసాదే నిషాసార ధృతవ్రాజో వరుణః పశ్చాస్వ సామ్రాజ్యాయ సుక్రతుః భద్రాగ్రదావోయంద్రవిశ్వదోదద్దాసోపారేదాసవద్భిదాః దేవానాయకాసదమద్భృధాసన్నప్రాయవోరక్షితారోదివేదేవే దేవానాద్భద్రాసమదర్వోయతాయాం దేవానాగ్రరాజగభిగానివర్తతాం అర్యమనం వరోమస్వినాశుభగామయస్కరత్ య ఆపో భవంతు పీతయే సంజోరభిశ్రావంతు నః ఏత్రే సప్తాః పారయంతు విశ్వాః రూపాణి విభ్రాతః వాచస్పతిర్బలా తేషాం తన్వో అద్య దాధాతు మే
पुनरेहि वाचस्पते देवे नमनासा सहा वसोष्पते निरामयमयेवास्तुमयि श्रुतम् उपाहूतो वाचस्पतिरुपास्मान् वाचस्पतिर्पयताम् संश्रुतेन गमे महिमा श्रुतेन विराधिषे ओम् శేషవాహనంలో కొలువు తీరినటువంటి అమ్మవారిని చూస్తూ ఉంటే స్వామి హృదయంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం వీక్షించినట్లే, స్వామితో ఉన్నటువంటి అమ్మవారిని మనం వీక్షించినట్లే. ఎందుకు అంటే శేషుడు కూడా, శేషునిలో కూడా అంతర్యామిగా ఉన్నటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి. అందుకనే అన్నారు, అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అని స్వామివారే స్వయంగా చెప్పినట్లుగా. లక్ష్మి శ్రీ పద్మావతి త్రిత జన పోషిణి శ్రీ పద్మావతి, శ్వేతాంబరధరి శ్రీ పద్మావతి, శ్రేయోదాయిని శ్రీ పద్మావతి, శోక వినాశిని శ్రీ పద్మావతి. జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి, జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి. సకల శుభం కరి శ్రీ పద్మావతి, సద్గుణ సంభృత శ్రీ పద్మావతి, సద్గుణ వర్షిణి శ్రీ పద్మావతి, సద్గతిదాయిని శ్రీ పద్మావతి. జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి, జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి. సరసి జనిలయే శ్రీ సరోజ హస్తే శ్రీ పద్మావతి, సర్వ రక్షాకరి శ్రీ పద్మావతి, సర్వ జ్ఞానమయి శ్రీ పద్మావతి. జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి.